నాకు 70 ఏళ్ళక నాకు రాజకీయం అవసరం లేదు భగవంతుడు నాకు మస్తు పైసలు ఇచ్చిండు మస్తు భూమి ఇచ్చిండు మస్తు అన్ని ఇచ్చిండు ఆస్తులు ఇచ్చిండు నేను ఉండేదెందుకు చేసేదెందుకు ఉంటా మీ అందరికి సేవ చేయాలి నా గొంతుల ప్రాణం ఉన్నంత సేపు కేసీఆర్ తో ఉండాలి మీ అందరికి ఆల్లీలు మున్సిపాలిటీలు అభివృద్ధి చేయాలి గవర్నమెంట్ తక్కువ వార్తె కూడా నా డబ్బులు ఇచ్చి డెవలప్ చేయాలి అని డిసైడ్ చేస్తా ప్రతి మున్సిపాలిటీ మేడ్చలు నాని అద్భుతంగా చేసే బాధ్యత నాదే 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 జవాన్ నగర్ గాని దంబాయిగూడ గాని నాగారం గాని ఇవన్నీ కూడా పొల్యూషన్కి ఎఫెక్ట్ అయినాయి పొల్యూషన్కు ఎఫెక్ట్ అయినాయి ఆ దరిద్రం కుంపడితోటి ఇవన్నీ కూడా కోట్ల రూపాయలు తెస్తున్నా కోట్ల రూపాయలు తెచ్చినా వేరే ఉన్నారు ఇప్పుడు వస్తా ఉన్నారు నాకంటే కూడా మంచిగా ఉంటే వారికి ఏ ఓటే ఏం చెప్తాను నాకంటే ఎవడన్నా మంచోడు దొరికితే మంచోడు ఉంటే మంచి లీడర్ వస్తే మీకు వాడే మంచిగా అనిపిస్తే మీరు వారికి ఓటే నాకు అవసరం లేదు ఎందుకంటే ఎందుకు నేను ప్రజాసేవ చేయాలి ప్రజలకు మోసం కాదు కాబట్టి దయచేసి మీకంతా కూడా దండం పెట్టి చెప్తున్నా కేసీఆర్ అంటే సీఎం మనకు దొరకడు కేటీఆర్ లాంటి మంత్రి ఐటీ మంత్రి దొరకడు ఇలా హైటెక్ సిటీ పోవాలి కక్క సామిర్పేట్ల ఫార్మా కంపెనీ చూడండి అక్క మన యువతకు మన పిల్లలకే ఉద్యోగాలక్క రేపు మన భవిష్యత్ అంతా మన గురుకుల పాఠశాల చూడండి అక్క ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క స్టూడెంట్ కు 120,000 రూపాయలు పెట్టి కనిపించి చదివించి 6 లక్షల మందికి రోజు గురుకుల 1000 గురుకుల పాఠశాల తెచ్చింది అక్క ఎవరు చెయ్యలే మన పేద పిల్లలు తల్లి గవర్నమెంట్ స్కూల్ అన్ని కూడా 7,300 కోట్లు పెట్టి అభివృద్ధి చేసింది 10,000 కోట్లు పెట్టి కసి వ్యాపారాలు కడుతున్నాడు ఇవన్నీ కూడా వేరే ప్రభుత్వం వస్తే చెయ్యరు మీకు రైతు బంధు కానీ దళిత బంధు కానీ ఆశ్రమ పింఛన్లు కానీ ఇవన్నీ కూడా బంద్ చేస్తారు అక్క వాళ్ళు మోసకాళ్ళు వాళ్ళు మాయమాట చెప్తారు వాళ్ళు దళితులు దేశాన్ని భ్రష్టు పట్టించారు మనం ఈ తెలంగాణలో బంగారం లాంటి మన సీఎం కేసీఆర్ గారు అన్నారు మీరందరూ కూడా దయచేసి 6 ముందుకు 30 తారీఖు నాడు వేసి భారీ మెజార్టీ తోటి మన కేసీఆర్ కానీ మీ మల్లన్నను కానీ గెలిపించుకోండి మీ అందరూ కూడా నమస్కారం పెడుతూ జై తెలంగాణ జై కేసీఆర్.